हाई एवरीवन, वेलकम टू एसपी ग्लोबल सॉल्यूशंस। सो प्रीवियस मैं टाइम एंड वर्क की संबंधी प्रॉब्लम्स डिस्कशन चेस्तुन्नाम। सो इप्पुडु दान पैन इंकोक प्रॉब्लम डिस्कशन चेसुकुंदाम। सो प्रॉब्लम एंटी अंटे ए कैन डू ए वर्क इन 15 डेज, ओकेना? ए कैन डू ए वर्क इन 15 डेज एंड बी इन 20 डेज, ओकेना? बी इन 20 डेज इफ दे वर्क टुगेदर फॉर 4 डेज, इफ दे वर्क टुगेदर फॉर 4 डेज देन द फ्रैक्शन ऑफ द रिमेनिंग वर्क इज अनि चेप्पेसि अडुगुतुन्नाडु। सो ए కొన్ని రోజులు వర్క్ చేస్తాడు అని చెప్పిండు, అండ్ బి కూడా కొన్ని రోజులు వర్క్ చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ ఇద్దరు వర్క్ని స్టార్ట్ చేస్తున్నాడు, ఇద్దరు కలిసి వర్క్ని స్టార్ట్ చేశారు. వర్క్ని స్టార్ట్ చేసిన తర్వాత ఫోర్ డేస్ తర్వాత ఎంతైతే వర్క్ కంప్లీట్ అయిపోయిందో, ఆ వర్క్ కాకుండా రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ని ఫ్రాక్షన్ రూపంలో చెప్పమని చెప్పి చెప్తున్నాడు. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అని చెప్పి చెప్పుకోవచ్చు టైమ్ అండ్ వర్క్కి సంబంధించి, ఎందుకంటే డైరెక్ట్గా ఆన్సర్ అడగట్లేదండి, ఆ ఆన్సర్ని ఫ్రాక్షన్ రూపంలో అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి చూసి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 15 డేస్, ఓకేనా? ఏ అనేటటువంటి వర్కర్ కెపాసిటీ ఎంత అంటే 15 డేస్, అండ్ బి యొక్క కెపాసిటీ ఎంత అంటే 20 డేస్ అని చెప్పి చెప్తున్నాడు. సో ఆఫ్టర్ 4 డేస్, ఓకేనా, వాళ్ళిద్దరు కలిసి 4 డేస్ వర్క్ చేశారు, 4 డేస్ వర్క్ చేసిన తర్వాత రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది అని చెప్పేసి అడుగుతున్నాడు కాబట్టి. సో ఏ 15 డేస్, బి 20 డేస్, మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకుంటాం కాబట్టి 15 కి యొక్క మల్టిపుల్ 20 కాదు. సో 22 ఆర్ 40 కూడా 15 యొక్క మల్టిపుల్ కాదు, అండ్ 23 ఆర్ 60 అనేది 15 యొక్క మల్టిపుల్ అవుతుంది కాబట్టి రెండింటికి సంబంధించినటువంటి ఎల్సిఎం ఎంత అంటే 60 అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఏ అనేటటువంటి వ్యక్తి 15 డేస్ మన దగ్గర ఉంటుండు కాబట్టి పర్ డే మనకి ఎన్ని బనానాస్ మనం ఫీడ్ చేస్తామంటే 4 బనానాస్ ఫీడ్ చేస్తాం, అండ్ బి అనేటటువంటి వ్యక్తి 20 డేస్ మన దగ్గర ఉంటుండు కాబట్టి మనకి ఎన్ని బనానాస్ ఇస్తాం, 3 బనానాస్ ఇస్తాం. సో దే వర్క్ టుగెదర్ ఫర్ 4 డేస్ అని చెప్పేసి అడిగి అన్నాడు వాడు కాబట్టి ఈ ఇద్దరిని 4 డేస్ వరకు కంటిన్యూగా వర్క్ చేయించుకుంటున్నాం మనము. 4 + 3 = 7. సో 7 × 4 అంటే 28 పార్ట్స్ ఆఫ్ ది వర్క్, అంటే మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే 60 బనానాస్లో 28 బనానాస్ వాళ్ళు తినేశారు. తినేసిన తర్వాత రిమైనింగ్ ఉన్నటువంటి బనానాస్ ఎన్ని అని చెప్పి, రిమైనింగ్ బనానాస్ యొక్క ఫ్రాక్షన్ ఏంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో 7 × 4 = 28. సో 28లో నుంచి 60 తీసేస్తే 32 ఉంటుందండి, 32 రిమైనింగ్ ఉంటుంది బై టోటల్ వర్క్, ఓకేనా? టోటల్ వర్క్నే కదండి మనం కింద వేసుకునేది. సో 32 బనానాస్ రిమైనింగ్ బనానాస్ ఉన్నాయి. సో ఎందులో అంటే మొత్తం బనానాస్లో మొత్తం ఎన్ని బనానాస్ అంటే 60 బనానాస్. సో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవాలి, క్యాన్సిల్ కాకపోతే అదే యాజ్ ఇట్ ఈస్గా ఆన్సర్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. సో మనం దీన్ని కనుక చూసుకుంటే 4 8s అండ్ 4 15s. సో 8/15 అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ డి అని చెప్పేసి ఆన్సర్ చెప్పుకోవచ్చు. సో దీనికి కూడా మళ్ళీ అజంప్షన్ మెథడ్లో చేసుకోవచ్చు అండి మనం, అంటే ఇట్లా క్యాలిక్యులేషన్ కాకుండా జస్ట్ అజంప్షన్స్లో. సో ఏ 15 డేస్, బి 20 డేస్, జస్ట్ అజంప్షన్ చేసుకోండి. ఎల్సిఎంని క్యాలిక్యులేషన్ చేయకండి, టైం వేస్ట్ చేయకండి. సో 15కి 20కి ఎల్సిఎం ఎంత, 22 ఆర్ 23 ఆర్ 60, కాబట్టి 60 బనానాస్ ఉన్నాయి. సో 60 అంటే వీడు 4 తీసుకుంటాడు, వీడు 3 తీసుకుంటాడు. సో ఇద్దరు కలిసి పర్ డే మనకు 7 బనానాస్ తీసుకుంటాడు. టైమ్ అండ్ వర్క్ చెప్పేటప్పుడే నేను ఒక మాట చెప్పిన ఏంటి అంటే, సార్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్లో ఏం చేశాడు అంటే 4 డేస్ వర్క్ చేపిస్తాడు, 3 డేస్ వర్క్ చేస్తాడు, రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది అని చెప్పేసి అడుగుతాడు అని చెప్పేసి ఒక మాట అన్నా. ఎందుకు అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ వాడు ఫ్రేమ్ చేశాడు కాబట్టి అదే ఉద్దేశంతో పర్ డే వర్క్ని మనం ఇక్కడ డిసైడ్ చేసుకుంటున్నాం. సో పర్ డే వర్క్ని డిసైడ్ చేసుకొని దాని నుంచి వాడు ఎన్ని రోజులు వర్క్ చేయమంటే అన్ని రోజులు వర్క్ చేపిస్తామండి మనం ఇక్కడ. సో మొత్తం పర్ డే 7 బనానాస్ ఫీడ్ చేసుకుంటున్నారు వాళ్ళిద్దరు కాబట్టి మనకు 4 డేస్ వర్క్ చేయమన్నాడు వాళ్ళిద్దరిని కాబట్టి 4 డేస్ వర్క్ చేపిస్తే 7 × 4 = 28 అని చెప్పేసి అంటున్నాం. 60 బనానాస్తో 28 బనానాస్ పోతే 32 by 60 తీసుకుంటే మనకు ఆన్సర్ క్యాన్సిలేషన్ చేసుకున్న తర్వాత మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 8/15 రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.